దేవ గ్రంథాలను అవతరింపజేశాడు ఎందుకు చదువుకునే కాలం వచ్చింది చదువు లేని కాలం కూడా ఒకటి గడిచింది అప్పుడు ప్రవక్తలు మానవులు చెప్పారు కానీ చదువు విద్య ఆ యుగం వచ్చేటప్పటికి అవసరం వచ్చింది ఇక గ్రంథాల అవతరింపజేశాడు ఆ విధంగా అవతరింపజేసిన గ్రంథాలలో చివరి దేవ గ్రంథం లాస్ట్ గ్రంథం లాస్ట్ బుక్ ది హోలీ ఖురాన్ చివరి గ్రంథం ఖురాన్ మానవాళికి రుజుమార్గం చూపించే గ్రంథం అది ఏ జాతికో ఒక కులానికో వేరికో ఒక వ్యక్తి కోసం వచ్చిందో లేకుంటే గ్రూప్ కోసం వచ్చిందో కాదది మానవ జాతి కోసం వచ్చింది అందుకోసమే ఖురాన్లో మహాశివులారా ఖురాన్ను మనం పారాయణం చేసి ఉంటే పఠించి ఉంటే ఈ వాస్తవం తెలుస్తుంది ఖురాన్లో ఓ ఫలాని వర్గమా ఓ ఫలాని గ్రూప్ అని సంబోధించలేదు మామూలుగా మనలో అపార్థం ఉందండి ఖురాన్ అంటేనే అది ముస్లింల గ్రంథం అని చెప్పేసి అది ముస్లింల గ్రంథం అయితే ఓ ముస్లింలారా అని సంబోధించబడేది ప్రతి చోట కానీ ఓ మానవులారా అని ఉంది ఖురాన్లో అంటే మానవుల కోసం మానవులు సృష్టించే దైవం పంపించిన గ్రంథం ఈ విషయం చెప్పటానికి అలాంటి గ్రంథంలో చివరి దైవ గ్రంథం ఖురాన్ నూట పద్నాలుగు అధ్యాయాలు గల ఖురాన్ అది అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మానవ మహోపకారి హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైవసం గారిపై నేటికి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వం అరేబియా నేలపై అవతరించింది గ్రంథం అరబీలో ఎందుకు అవతరించింది అయ్యా ప్రతి గ్రంథం ఒక్కొక్క భాషలో అవతరించింది దైవము ఏ భాషలో అవతరింప చేయాలని అనుకుంటాడో ఆ భాషలో అవతరింపజేస్తాడు ప్రతి భాషలో గ్రంథాలు ఉన్నాయి వెనకటి వెనకటి గ్రంథాలు వివిధ భాషల్లో అవతరించబడ్డాయి ఈ చివరి దేవగ్రంథం మానవాళికి రుజుమార్గం చూపించి మంచి చెడులు ధర్మ అధర్మాలు విచక్షణ చూపించే గ్రంథం ఏదైతే ఈ అశాశ్వత ఐహిక లోకం తర్వాత రాబోయే శాశ్వతమైన ఆ పర్వళక జీవితంలో స్వర్గ నరకాలను తేల్చటానికి కావాల్సిన మంచి చెడులు వివరించి చెప్పే గ్రంథం హురాన్ మానవాడికి ఆ గ్రంథంలో చివరి దేవగ్రంథం హురాన్ అది ఈ రమజాన్ నెలలో అవతరించింది అంతేకాదు వెనక ఎన్ని గ్రంథాలు అవతరించబడ్డాయి వివిధ భాషల్లో అవన్నీ రమజాన్ మాసంలోనే వివిధ తేదీల్లో అవతరించాయి కాబట్టి మానవ జాతికి రుజుమార్గం చూపించటానికి దైవ గ్రంథాలు అవతరింపజేయటానికి దేవుడు దైవం ఈ రమజాను మాసాన్ని అందులోనే అన్ని అవతరింపజేశాడు కాబట్టి దీనికి పవిత్రత సంతరించుకుంది ఈ మాసం రమజాను మాసం అందులో చివరి దైవ గ్రంథమైన ఖురాన్లో అల్లాహు తబారొగతల ఎన్నో విషయాలు చెప్పాడు అన్ని సంపూర్ణ జీవన విధానం ఏ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ లైఫ్ ఇది లేదు అది లేదని కాదు చివరి వరకు అన్నీ చెప్పబడ్డా ఇందులో ఇక మరే గ్రంథం రాదు కాబట్టి ఇక ఆ గ్రంథంలోని పదహారో అధ్యాయం ది దీన్ని అన్నహల్ అంటారు ఈ అధ్యాయంలో తొంభై వచనంలో అల్లాహు తబారక తల దేవుడు మానవులను మానవులను గూర్చి ఇలా అంటున్నాడు మానవులకు ఉద్బోధించడానికి వచ్చిన గ్రంథం కదండి కాబట్టి ఇందులో ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడు కాస్త ఆలోచిద్దాం إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينها وإيتاء القربى وينها عن الفحشاء والمنكر عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون صدق الله العظيم أنت كرونا అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మహాశీలరా ఇప్పుడు నేను పారాయణం చేసింది అరబీ భాష అరబీ భాష మనకు తెలియదు కానీ దైవ గ్రంథం అరబీ భాషలో అవతరించింది మనకు అవసరం దేవుడు ఏం చెప్తున్నాడో ఆ విధంగా బ్రతికితే ఆ విధంగా బ్రతికి ఆయన అనుగ్రహ ప్రాప్తి చెందితే కానీ రేపు మరణానంతరం మనం స్వర్గంలో వెళ్ళలేము లేకపోతే నరకమే మనకు ప్రాప్తిస్తుంది కాబట్టి అందులో ఏం చెప్తున్నాడు కాస్త మనం తెలుసుకు తెలుసుకోవటానికి అరబీ భాష మనకు రాదు కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో ఇది అనువదించబడింది తెలుగులో కూడా అనువదించబడింది ఆ తెలుగులో ఈ విషయంలో దైవం ఏమంటున్నాడు మేము న్యాయం చెయ్యండి ఉపకారం చెయ్యండి బంధువుల హక్కులు నెరవేర్చండి అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు న్యాయం చెయ్యండి అని ఉపకారం చెయ్యండి అని బంధువుల హక్కులు నెరవేర్చండి అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు చెడును అశ్లీలతను అన్యాయాన్ని మితిమీరి ప్రవర్తించటాన్ని నిషేధిస్తున్నాడు ఆయన మీకు హితబోధ చేస్తున్నాడు మీరు గుణపాఠం నేర్చుకోవాలని ఇది దీని తెలుగు అనువాదం మహాశూలరా ఇప్పుడు నేను పారాయణ చేసిన ఈ ఒకే ఒక్క వచనం ఈ వచనం ముస్లిం సమాజానికి జుమా శుక్రవారం నాడు తమరు చూసింటారు శుక్రవారం నాడు చాలా స్పెషల్గా తయారవుతారు ముస్లిం వర్గం ఆనాడు మరి స్నానపానాలు ముగించుకొని నమాజ్కి వెళతారు జుమా ప్రత్యేక నమాజులు ఆచరించడం మీరు గమనించింటారు వారంలో ఉన్న ఏ రోజులో లేని ప్రత్యేకత శుక్రవారం నాడు సంతరించుకుంటుంది అది మనం చూస్తున్నాం తమరు గమనించింటారు ఏమిటి ఆ శుక్రవారానికి ఆ జుమా నమాజ్కి ఏమిటి ప్రత్యేకత ఆ విషయానికి వస్తే ఆ జుమా నమాజులు ఏ నమాజులు లేని విధంగా సమూహాన్ని గురించి ఆ పండితులు అక్కడ ఉన్న సమూహంతో ఒక ప్రసంగం చేస్తారు ఇది ఇతర నమాజుల్లో ఉండదు జుమా నమాజులో ప్రసంగం ఉంటుంది ఆ ప్రసంగం ఏమిటి మానవులు మానవులు ఎలా మెలగాలి మనిషి మనిషిని ఎలా గౌరవించాలి మనిషి మనిషికి ఎలా సహాయపడాలి దైవం మనిషిగా సృష్టిస్తే మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి అలాంటి బోధనలు ఒక లెక్చర్ ఉంటుంది అక్కడ జుమా హుదుబా అంటారు దాన్ని హుదుబా అంటే ప్రసంగం హుద్బా ఉంటుంది అందులో ప్రతి జుమాలో ఈ వచనం చివరిగా చెప్పబడుతుంది పారాయణం చేయబడుతుంది ఈ వచనం అలాంటి ప్రత్యేకత ఉంది ఈ వచనానికి ప్రతి జుమాలో ప్రతి జుమాలో మరి ప్రసంగపు సబ్జెక్ట్ వేరుగా ఉండొచ్చు కానీ ఇది మాత్రం తప్పకుండా చెప్పబడుతుంది అది అటువంటి ప్రశస్తమైన అటువంటి ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన విషయం మానవ జాతికి ఆ ముఖ్యమైన విషయం ఏమిటి అదే దైవం చెబుతున్నాడు న్యాయం చేయండి అని చూడండి న్యాయం చేయండి అంటున్నాడు అల్లా అవతబారవతాల న్యాయం అంటే న్యాయం చేయలేకపోతే ఎన్ని దౌర్జన్యాలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయో ఎన్ని రక్తపాతాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయో ఎన్ని చోట్ల రక్తము ఏరులై పారుతుందో ఇదంతా అన్యాయం చేయడం వల్ల జరుగుతుంది అంటే న్యాయం చేయలేకపోతే న్యాయం చేయకుండా అన్యాయం చేస్తే అవతలి వాడికి ఆగ్రహం వస్తుంది ఆగ్రహం వచ్చినోడు బరి తెగిస్తాడు అక్కడి నుంచే మొదలవుతాయి కొట్లాటలు మరి కీచులాటలు మరి అక్కడి నుంచే మానహోమాలు మానభంగాలు ఒకటి కాదు మొత్తం చెడులకు మూలంగా ఉన్న వాటిలో ఇదొకటి న్యాయం చేయకుండా పోవటం న్యాయంగా ప్రవర్తించాలి న్యాయం ఏ ఏ సమాజంలో అయితే న్యాయం గాడి తప్పుతుందో ఆ సమాజం సర్వనాశనమైపోతుంది ఆ సమాజంలో రక్తపాతం ఏరులై పారుతుంది అని చెప్పారు అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం